हेलो अंडी अंदर की श्रीकृष्ण जन्माष्टमी शुभाकांक्षलु वेलकम टू श्रावंति किचन ई रोज वीडियो लो मनम अटुकुल तो हेल्दी लड्डू एला तैयार चेसुकोवालो चूद्दाम। अटुकुल तो लड्डू नी तैयार चेसुकोवडानिकी मुंदुगा स्टव पैन ओक कड़ाई पेट्टुकोनी अंदुलोकी ओक कप्पु अटुकुलनु वेसुकोनी ड्राई रोस्ट चेसुकोवाली। फ्लेम नु लोलो पेट्टी इला वेयिंचुकोवडं वल्ल अटुकुलु चक्कगा वेगुतायी। అటుకులతో చేసే ఈ లడ్డూని మనం దేవునికి నైవేద్యంగా కూడా నివేదించుకోవచ్చు। అటుకులు ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ కప్పు కొబ్బరి వేసి వేయించుకోవాలి। కొబ్బరి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న అటుకులను వేసి గ్రైండ్ చేసుకోవాలి। అటుకుల్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలాగే మిక్సీ జార్ లోకి ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి వేసుకొని ఇందులోకి 3 యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి। కొబ్బరి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు బెల్లం వేసి మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకొని దీనిని మనం అటుకుల మిశ్రమంలోకి వేసి కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక చిన్న pan పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి। నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 10-12 జీడిపప్పులు వేసి వేయించుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 12 కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఈ జీడిపప్పుల్ని అటుకుల మిశ్రమంలోకి వేసి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు లడ్డూలాగా తయారు చేసుకుందాం। ఈ మిశ్రమం కొద్దిగా పొడిగా ఉండి లడ్డూ చేయడం సరిగా రాకుంటే మనం 2-3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసుకొని లడ్డూలు తయారు చేసుకోవచ్చు। అంతేనండి రెడీ అటుకుల లడ్డు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ శ్రవంతి కిచెన్। ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రవంతి కిచెన్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।